సిలెన్స్ చాలా రోజుల తర్వాత మరి ఈరోజు మనము తిరిగి ఈ వీడియో కాల్ ద్వారా కలుసుకుంటున్నాం. మరి చాలా సంతోషం. మరి 9 తారీఖులో మనం మన యొక్క పాఠ్యాంశాలన్నీ కూడా పూర్తి చేసుకొని మరి 10వ తరగతి పాఠ్యాంశాలను చేస్తున్నాం. అంటే మరి ఇందులో మనకు మొట్టమొదటి పాఠము పోషణ ఆహార సరఫరా వ్యవస్థ. పోషణ పోషణ అంటే మరి ప్రతి ఒక్క జీవి తన యొక్క జీవక్రియలు నిర్వర్తించుకోవడానికి, తన యొక్క జీవి యొక్క శరీరం యొక్క పెరుగుదలకి, మరి మరమ్మతులకి, ఇదన్నిటికి కూడా ఏమవసరం? మనకి ఆహారం అనేది అవసరం. ఈ ఆహారం ద్వారా శరీర అవసరాలకు కావలసినటువంటి పోషణ అనేది తగ్గుతుంది. ఓకే, పోషణ అంటే శరీరం యొక్క జీవి అవసరాలకు మరి జీవక్రియలు నిర్వహించుకునేందుకు అవసరమైనటువంటి పోషకాలనే మన పోషణ అని. మరి ఈ పోషణ కోసము, ఈ ఆహారం కోసము మనము వేటి మీద ఆధారపడతాం? వేటి నుంచి మనకు ఆహారం లభిస్తుంది? కొంత ఆహారం మొక్కల నుంచి వస్తుంది, కొంత ఆహారం మనం జంతువుల నుంచి తీసుకుంటాం. మరి జంతువులకి ఆహారం వేటి నుండి లభిస్తుంది? వాటికి ఆహారం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మరి మొక్కలే వాటికి ఆహారంగా. మరి మనము మన యొక్క ఆహార పదార్థాల కోసము మొక్కల మీద కానీ జంతువుల మీద కానీ ఆధారపడి జీవిస్తాం. అంటే మన యొక్క ఆహార పదార్థాల కొరకు, మన పోషణ కోసము ఇతర జీవుల మీద మనం ఆధారపడతాం. కాబట్టి ఈ ఇతర జీవుల మీద ఆధారపడి పోషణను చేసుకునే ప్రతి జీవులని పరపోషకాలు అంటారు, పరపోషకాలు అని అంటారు. మరి మొక్కలు, మరి జంతువులు మొక్కల మీదనే ఆధారపడుతున్నాయి. మరి ప్రత్యక్షంగా కొన్ని ఆధారపడుతున్నాయి, పరోక్షంగా కొన్ని ఆధారపడుతున్నాయి. మనము మరి మొక్కల మీదనే ఆహార పదార్థాల కోసం ఆధారపడుతున్నాం. మరి మొక్కలు ఆహారం ఎలా, వాటి యొక్క ఆహార పదార్థాలు ఎక్కడి నుండి తీసుకుంటున్నాయి? మనము ఇంతకు ముందు 7వ తరగతి లోపల మనం తెలుసుకున్నటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, అక్కడ మనకు వాన్ హెల్మెంట్ అనేటువంటి శాస్త్రవేత్త మరి ఒక ప్రయోగాన్ని మనం చేయడం జరిగింది. అందులో మొక్కను మరి మట్టిని, కుండీలోకి వచ్చినటువంటి మట్టిని రెండింటిని తూచి మరి వేగి వేసి వాటిని మనం మొక్కను నాటడం జరిగింది. మరి కొద్ది రోజుల తర్వాత ఒక సంవత్సరం తర్వాత తిరిగి మరి వాటిని మనం పరిశీలన చేసినట్టయితే మరి మొక్క ఏమో పెరిగింది, బరువు ఎక్కువగా ఉంది, మరి మట్టి బరువు అలాగనే ఉంది. అంటే దీనిలో మనం ఏమర్థం చేసుకున్నాం అంటే, మొక్కకు ఒక నీళ్లు మాత్రమే అందించాము ఆ సందర్భంలో, ఇంకా ఏ ఇతరమైనటువంటి ఆహార పదార్థాలు ఏమి కూడా దానికి అందించాలి. మరి ఈ సందర్భంలో మొక్కకు ఆహారం ఎలా ఏర్పడింది, ఎలా వచ్చింది అంటే, ఇక్కడ మొక్క తనకు కావలసినటువంటి ఆహార పదార్థాలను తానే స్వయంగా తయారు చేసుకుంది. ఎలా మరి అంటే, మొక్కల లోపల మరి ఆకుపచ్చగా ఉన్నటువంటి మొక్కలు, ఆకుపచ్చగా ఉన్నటువంటి మొక్కల లోపల ఉన్నటువంటి పత్రహరితము, ఏమంటారు అది, పత్రహరితం అనేటువంటి పదార్థం మొక్కల లోపల ఉంటుంది. ఈ పత్రహరితం సమక్ష లోపల కాంతి శక్తిని వినియోగించుకొని గాలి లోపల ఉన్నటువంటి CO2ని, నేల లోపల ఉన్నటువంటి నీటిని గ్రహించి అది ఆహార పదార్థాలను తయారేస్తుంది. ఇవన్నీ సరళ పదార్థాలు. సరళ పదార్థాలను సంక్లిష్ట పదార్థాలుగా మనకు కావాల్సినవి, మనకేమేమి కావాలి, మనం సెవెంత్ క్లాస్ లో చదువుకున్నాం మన శరీరానికి ఏమేమి పోషకాలు అవసరము అని తెలుసుకోం. ఏంటి కావాలి మనకు? కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, విటమిన్లు, ఖనిజలవణాలు, ఇవన్నీ మనకు కావాలి. ఈ పదార్థాలను మొక్క తయారు చేస్తూ సరళ పదార్థాలను వినియోగించుకొని నేలలోని నీటిని, లవణాలను, గాలిలోని వాయువును గ్రహించుకొని ఈ సరళ పదార్థాలను మనకు సంక్లిష్ట పదార్థాలుగా అవి మార్చుతాయి. మార్చి మనకు వాటి ద్వారా మనకు మనకు కావాల్సిన పోషకాలు అనేటువంటి అందుతాయి. ఇలా మొక్కలు తమ ఆహార పదార్థాలను ఇలా తయారు చేసుకునేటువంటి ప్రక్రియనే మనము కిరణజన్య సంయోగ క్రియ అని అంటాం. కిరణజన్య సంయోగ క్రియ, ఫోటోసింథసిస్. మరి కిరణజన్య సంయోగక్రియకు కావలసినటువంటి పదార్థాలు ఏంటి అనుకున్నాం, వాటినే మూలకాలు అంటారు. కిరణజన్య సంయోగక్రియకు ఏమేమి కావాలి అంటే, కాంతి శక్తి అవసరం. సూర్యుని నుండి వెలువడేటువంటి కిరణాల నుంచి శక్తి
రసాయనిక రూపంలో శక్తిని ప్రోటాన్లను గ్రహించి అది కాంతి శక్తిని వినియోగించుకొని ఆకుల లోపల ఉన్నటువంటి పత్రహరణ భాగం లోపల గాలి లోపల ఉన్నటువంటి సీబోటోన్ తీసుకొని తర్వాత నీటిని వినియోగించుకొని ఇది ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి. మొక్కలు మాత్రమే, ఆకుపచ్చని మొక్కలు మాత్రమే ఈ ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. దీన్నే మనం కిరణజన్య సంయోగక్రియ అని అన్నాం. ఈ కిరణజన్య సంయోగక్రియ కావలసినటువంటి పదార్థాలు మనము మూలకాలు అంటారు. కిరణజన్య సంయోగక్రియకు కావలసిన ఆహార పదార్థాలు ఇది మూలకాలు. వీటికి కావలసిన మూలకాలు ఏంటి? ఇక్కడ CO2 గాలి లోపల ఉన్నటువంటి CO2 ప్లస్ H2O నీరు గ్యూస్. ఇక్కడ కాంతి, కాంతి ఉన్నటువంటి సంవత్సరం కాంతి శక్తిని గ్రహిస్తుంది. ఆకు లోపల పత్రహరితం అనేటువంటి పదార్థం దీన్ని వినియోగించుకొని మనకు ఇక్కడ కార్బోహైడ్రేట్ C6H12O6 ప్లస్ తిరిగి మనకు ఆక్సిజన్ విడుదల చేస్తుంది. ఇది సమీకరణం. వాండేల్ అనేటువంటి శాస్త్రవేత్త మరి కార్బన్ డైఆక్సైడ్ అణువులను, నీటి అణువులను రెండింటినీ వినియోగించుకొని కాంతి సంవత్సరం లోపల పత్రహరితాన్ని వినియోగించుకొని ఇక్కడ మనకు కావలసినటువంటి గ్లూకోజ్ ఇది పదార్థాలు ఇక్కడ కార్బోహైడ్రేట్ ప్లస్ 12H2O నీరు తిరిగి మళ్ళీ ఆక్సిజన్ అనేది ఉత్పన్నం అవుతాయి. దీనికి కావలసిన పదార్థాలను ఏమో మూలకాలు అంటారు. దీని నుండి చర్య జరపగా వచ్చినటువంటి కిరణజన్య సంయోగక్రియ సమీకరణం. కిరణజన్య సంయోగక్రియలో వచ్చినటువంటి పదార్థాలను మనం ఉత్పన్నాలు అని అంటారు. ఇక్కడ ఉత్పన్న అనేది గ్లూకోజ్ నీరు ప్లస్ ఆక్సిజన్ ఇవి ఉత్పన్నాలు. ఆక్సిజన్ ఇది కిరణజన్య సంయోగక్రియ స్వయం పోషకాలు పరపోషకాలు. మరి కిరణజన్య సంయోగక్రియకు ఈ ఆహార ప్రాసెస్ ఎలా జరుగుతుంది, మనకు ఏమేమి కావాలనేది చెప్పుకున్నాం. అవి ఎలా అవసరం పడుతున్నాయి? గాలి, గాలి అవసరము అని చెప్పడానికి ప్రయోగాన్ని మనం చూద్దాం. ఇక్కడ మనము ఇంతకు ముందు పాఠ్యాంశాల లోపల కొన్ని ప్రయోగాలు నిర్వహించాం. ఇక్కడ గాలి అవసరము అనడానికి ఒక గంటజాడి ప్రయోగాన్ని మనము ఇక్కడ పరిశీలిస్తున్నాం. మనము ఒక కొవ్వొత్తిని వెలిగించి దానిపై మన గంటజాడిని బోలించినప్పుడు ఏం జరుగుతుంది? కొద్దిసేపటికి అది గంటజాడి లోపల ఉన్న కొవ్వొత్తి ఆడిపోవడం మనం గమనిస్తాం. తర్వాత మన గంటజాడి లోపల కొవ్వొత్తి వెలిగించి ఒక చిత్తేలికను దాంట్లో చూసాం. మరి అది ఇంకా త్వరగా ఆరిపోవడం అనేది జరిగింది. తర్వాత మనము ఇందులో కొవ్వొత్తిని ఉంచుతూ మనము ఇందులో చిత్తేలికను దీనిలో ఒక మొక్కను పెట్టాం. రొట్టి లోపల ఒక మొక్కను ఉంచినప్పుడు ఇక్కడ ఇది కొవ్వొత్తి వెలుగుతూనే ఉంది. ఇది ఎలుక జీవించి ఉన్నది. మరి చెట్టు మరి పచ్చగా ఏపుక అంటే దీనిలో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది అంటే ఇక్కడ మనము కొవ్వొత్తిని వెలిగించి గంటజాడి పోలించిన సందర్భం లోపల ఇందులో ఉన్నటువంటి ఆక్సిజన్ ఉన్నంతసేపే ఇది ఎదుగుతుంది. ఆ తర్వాత ఇది ఆరిపోయింది. మరి దీనిలో వచ్చినట్టయితే ఇక్కడ మరి కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది, ఇక్కడ ఆక్సిజన్ అనేది ఎలుకకి అవసరం ఉంది, ఇక్కడ కొవ్వొత్తి వెలగడానికి అవసరం ఉంది. ఇది మరి లభించక కొవ్వొత్తి ఆరిపోయింది, ఇక్కడ ఎలుక కూడా
Thank you.